బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అయితే ఇది వాయుగుండంగా బలహీనపడి తుఫాన్గా అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో రూపాంతరం చెందలేదు. దీంతో ఏపీకి తుఫాన్ ముప్పు తప్పింది. ప్రస్తుతం చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమల్లో అయితే దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో విస్తారంగా ఇప్పటికే వానలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితుల్లో తుఫాన్గా రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ అంటుంది. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలికి 200 కిలోమీటర్ల దూరంలో, నాగపట్టణానికి 340 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఇవాళ ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా సాగింది. ఇప్పుడు వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. వాయువ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్, అలాగే మహాబలిపురం మధ్యలో తీరం దాటొచ్చంటూ అంచనా వేస్తోంది. కరైకల్ పుదుచ్చేరి, అలాగే మహాబలిపురం తమిళనాడు, ఈ రెండింటి మధ్యలో తీరం దాటొచ్చంటూ చెప్తున్నారు. ఇక ఈ వాయుగుండం ప్రభావంతో ఇటు ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే వివరించింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలకు కూడా ఛాన్స్ ఉన్నట్టుగా హెచ్చరిస్తోంది. మత్స్యకారులు వేటకొలదంటూ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక మొత్తం మీద ఏపీలో ప్రస్తుతానికైతే మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక మొత్తం మీద వాయువ్య దిశలోనే ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్, అలాగే ఇవాళ రేపు భారీ వర్షాలకైతే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇవాళ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాల నుండి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక రేపు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లాలు కూడా మళ్ళీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇక ప్రస్తుతం ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో చూడాలి ఇంకా వాయుగుండానికి సంబంధించి మరిన్ని అలర్ట్స్ వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి అందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా కరస్పాండెంట్ వర్మ ప్రస్తుతం జాయిన్ అయ్యారు. వర్మ, ప్రస్తుతం వెదర్ అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అప్పటికప్పుడే బలపడుతూ, అప్పటికప్పుడే బలహీనపడుతూ తుఫాన్ గా మారే క్రమంలోనే నిశ్చలంగా సాగుతున్నట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన బులెటిన్ ద్వారా మనకు తెలుస్తుంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా సముద్రంలోని ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో, ఒక షియర్ జోన్ ఏర్పడడం వల్ల ఈ తుఫానికి ప్రతిబంధకాలు ఏర్పడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇది ప్రస్తుతం బలహీనపడి వాయుగుండంగా మారినట్టు చెప్తా ఉన్నారు. రేపు మధ్యాహ్నం కల్లా ఇది అల్పపీడనంగా మారి కారైకల్, అలాగే మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మనం వాయుగుండాలు అయితే తీరం దాటడం అని చెప్పుకుంటా ఉన్నాం. అల్పపీడనం అంటే అలాగే బలహీనపడిపోయి కనుమరుగవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు కూడా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు తమిళనాడు, పుదుచ్చేరి, ఇటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో, అందుకని ప్రతి ఒక్క అధికారి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనం తిరుపతి, అలాగే నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ భారీ వర్షాలు కురొచ్చు, తక్షణ తుఫాన్లు కూడా, వరదలు కూడా సంభవించవచ్చు. ఈ నేపథ్యంలోనే అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతం అంతా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అన్ని దేవపట్నంలో కూడా ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా 2 రోజుల పాటు, అలాగే కొన్ని చోట్ల డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా అది నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల చెదురుమదురు వర్షాలతో పాటు ఓ మాత్రం వర్షాలు కూడా అవకాశం కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ
రెడ్ అలర్ట్ అలాగే ఈ యెల్లో అలర్ట్ జోన్లు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి క్రమానుసారంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా అప్రమత్తంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది రామ్దాస్. రైట్, ఎస్ థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద బ్రేట్. సో గత కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు కూడా వచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. ఇక ఇవాళ రేపు మాత్రం భారీ వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది వాయుగుండంగా కొద్దిసేపటి క్రితమే కన్వర్ట్ అయింది. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అది ప్రస్తుతం తుఫాన్గా మారలేదు. బట్ కరైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో రేపు ఇవాళ దక్షిణ కోస్తా అలాగే కొన్ని జిల్లాలో భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. చిత్తూరు, తిరుపతి అలాగే నెల్లూరు జిల్లాలకైతే ఈ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.